హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం మన ఆండ్రాయిడ్ మొబైల్ని కంప్యూటర్ మౌస్ ద్వారా ఎలా ఆపరేట్ చేయాలో. ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్కి మౌస్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ చేయలేం. సో మనకి ఓటీజీ అనే కేబుల్ అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మౌస్ని ఆండ్రాయిడ్ మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఓటీజీ కేబుల్ని మొబైల్కి కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మౌస్ని ఓటీజీ కేబుల్కి కనెక్ట్ చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్ స్క్రీన్పై మనకి ఓటీజీ పర్మిషన్ అడుగుతుంది. మీరు ఆ పర్మిషన్ని యాక్సెప్ట్ చేయండి. ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత మన మొబైల్ డిస్ప్లేపై మనకు యారో మార్క్ కనబడుతుంది. కంప్యూటర్ డిస్ప్లేపై మనకు యారో మార్క్ ఎలా కనబడుతుందో అదేవిధంగా కనబడుతుంది. ఫ్రెండ్స్, మొబైల్కి మనం మౌస్ ఓటీజీ ద్వారా కనెక్ట్ చేయగానే మొబైల్ డిస్ప్లేపై మనకు ఒక యారో మార్క్ కనబడుతుంది. ఈ యారో మార్క్ ఓపెన్ చేసి మనం రెగ్యులర్గా ఓపెన్ చేసే యాప్స్ అన్నీ ఓపెన్ చేయొచ్చు. రెగ్యులర్గా ఎలా ఆపరేట్ చేస్తామో అదేవిధంగా ఆపరేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొబైల్ని మౌస్ ద్వారా ఓటీజీ కేబుల్ సాయంతో ఆపరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనం మొబైల్కి కంప్యూటర్ మౌస్ని కనెక్ట్ చేసినప్పుడు రైట్ బటన్ ఎంటర్ గాను, లెఫ్ట్ బటన్ ఎగ్జిట్ గాను ఉపయోగపడతాయి. అంతేకాకుండా కొన్నిసార్లు మన మొబైల్ కండిషన్ బాగానే ఉంటుంది కానీ మన మొబైల్ టచ్ సరిగా పనిచేయదు. అలాంటప్పుడు మొబైల్కి మౌస్ని కనెక్ట్ చేసి ఉపయోగించడం ఉత్తమమైన పద్ధతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.